తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నడుస్తున్నాయి. ఉదయం నుంచి ఓటర్లు ఓటు వేయడానికి బందకొడిగా వచ్చినా మధ్యాహ్నం నుండి పోలింగ్ జరుగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దత్తు అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లాలో పంచాయతీ మొదటి విడత పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నడుస్తుంది. ప్రస్తుతం అయితే కనుక కాకినాడ రూరల్ మండలం అనేటువంటి సర్పవరం గ్రామంలో మనం ఉన్నాం. దాదాపు ఇక్కడ 12,000కు పైగా ఓట్లు ఉన్నాయి. మహిళలకి పురుషులకి అలాగే వివిధ అదే రెండు రకాలుగా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సర్పవరం గ్రామంలో 4 బూత్లు ఉన్నాయి. ప్రస్తుతం ఒక బూత్లో మనం ఉన్నాం. ఇక్కడ దాదాపు 5,000 వరకు ఓట్లు ఉన్నాయి. ఉదయం నుండి కూడా ఓట్లు వేయడానికి ప్రశాంతంగా వస్తున్నారు. బాస్, ఓటేసావమ్మా? వేసానండి. ఎలా ఉంది? లోపల ఏమైనా ఇబ్బందులు, ఇన్కన్వీనియన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదండి, ఇన్కన్వీనియన్స్ ఏం లేదు. అంత ఏర్పాట్లన్నీ బాగున్నాయి. ఓటేసింది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే మీరు ఓటేసిన తర్వాత అక్కడ స్పష్టంగా గుర్తులు కానీ లేకపోతే బ్యాలెట్ బాక్సులు కానీ అన్ని కనబడుతున్నాయా? చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉందండి. చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎంత చదువుకోలేని వ్యక్తి అయినా సరే ఓటు వేసే విధంగానే గుర్తులు అయ్యి ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది. అధికార యంత్రాంగం మీకు చక్కగా సపోర్ట్ చేస్తుంది ఓటు వేయడానికి? అన్ని విధాలుగా కూడా అన్ని రకాలుగానూ సపోర్ట్ చేస్తున్నారు. అట్మాస్ఫియర్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా, ఏ ఘర్షణ వాతావరణం లేకుండా చాలా పద్ధతిగా ఉంది. సార్, మీరు ఓటేశారండి? వేసానండి. మీరు ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఎన్నిసార్లు ఓటు వేయడం జరిగింది? నేను ఇంచుమించు ఒక 8 సార్లు ఓటేశానండి. కానీ ఇంత పర్ఫెక్ట్లీగా ఎప్పుడూ లేదండి. చాలా హ్యాపీగా బాగా జరిగిందండి. అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో, ఏ గొడవ గోల లేకుండా ప్రతి ఎలక్షన్ కూడా ఇలా జరగాలని మేము కోరుకుంటున్నాం. అమ్మా, నువ్వు ఓటేసావమ్మా? ఇది లోపల నీకు స్పష్టంగా కనబడుతుందా లేకపోతే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? లేదండి, ఇబ్బంది ఏం లేదండి. ఓకే, మీది ఓటేసినందుకు మీకు సిరా మార్కేశారా? ఇలా చూపించదు స్పష్టంగా. ఓటు లోపల పోలింగ్ బూత్ల పట్ల కూడా ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి. ఓటు వేయడానికి అనుకూలంగా ఉన్నాయి. ఎటువంటి గందరగోళ పరిస్థితులు కానీ లేకపోతే ఎటువంటి ఇబ్బందులు కానీ స్పష్టంగా కనబడకపోవడం లేకపోతే అధికార యంత్రాంగం దురుసుగా వ్యవహరించడం అటువంటివి ఎక్కడా లేవు. చక్కగా పోలింగ్ కేంద్రానికి వస్తున్నప్పుడు హ్యాపీగా వచ్చాం, ఓటు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా చాలా ఆనందంగా ఉందంటున్నారు. బస్, ఇది ఫస్ట్ టైం ఓటా లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా ఓటేసావు? నువ్వు ఇది ఎన్నోసారి ఓటేయడం? ఇది మెయిన్ ఎలక్షన్కి వేసాం, ఇది రెండోసారి పంచాయతీ. ఓకే, అంటే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అంటే నువ్వు ఇంటి నుంచి ఇక్కడికి వచ్చావు కదా, ఏమైనా వాళ్ళు వీళ్ళు ఒత్తిడి చేయడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు. సార్, మీరు ఫస్ట్ టైమా లేకపోతే ఎంత ముందేనా సార్? ఇంత ముందే సార్. ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు ఇక్కడ? బాగానే ఉన్నాయండి, బాగానే ఉన్నాయండి. పర్లేదు, ప్రశాంతంగా. మిమ్మల్ని ఏమైనా దాని కొట్టేయండి, దీని కొట్టేయండి, లేదా ప్రలోభాలకు గురి చేయడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమి లేదు, ఏం లేదు. మనం చూడొచ్చు, వీరంతా ఓటు వేయడానికి క్యూ లైన్లో ఉన్నారు. ఇక్కడ చూడండి, గ్రామ పంచాయతీ 3వ వార్డుకి సంబంధించిన కొంతవరకు, అంటే కొన్ని లిమిటెడ్ ఒక 1200-1300 వరకు ఓట్లు ఇందులో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలీసు యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, మొత్తం జిల్లా కలెక్టర్ దగ్గర నుండి పర్యవేక్షించి దీన్ని చేయడం జరిగింది. సార్, సార్ సార్, ఇప్పుడు ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీ గారు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. సార్, చెప్పండి, ఈ సర్పవరం గ్రామానికి సంబంధించి ఎన్ని బూతులను ఏర్పాటు చేయడం జరిగింది? ప్రస్తుతం మనం ఉన్నటువంటి బూత్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు? మహిళలకి పురుషులకి ఏ విధంగా డివైడ్ చేయడం జరిగింది? ఈ సర్పవరం గ్రామ పంచాయతీలో అండి, హై స్కూల్కి 15 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయండి. హై స్కూల్ పరిధిలో ఈ 12 పోలింగ్ స్టేషన్లు మనకు 3వ బ్లాక్ నుంచి 10వ పై 1 ఉన్నాయి. అంటే 15 పోలింగ్ స్టేషన్లు, 15 పోలింగ్ స్టేషన్లు కూడా ఏ పోలింగ్ స్టేషన్కి ఆ పోలింగ్ స్టేషన్కి సీరియల్ నెంబర్ 1, 3వ వార్డు ఎక్కడి నుంచి అక్కడ వరకు, 4వ వార్డు 1 అలాగా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది పడకుండా వాళ్ళకి సులువుగా ఓటేసేటందుకు యారో మార్కులు వేయడం. అలాగే ఇక్కడ 4 హెల్ప్ డెస్క్లు, అంటే ఎవరికైనా ఓటు ఎక్కడో తెలియకపోతే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఈ వేయిలో వేలో మీరు వేయండి, ఇక్కడ వేయండి అని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు జరిగింది. ఓటర్లకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఓట్లు బాగా జరుగుతుందండి. ప్రజలందరూ కూడా మాకు పూర్తి సహకరిస్తున్నారు. అలాగే పోలీసు వారు కూడా వాళ్ళ విధుల ప్రకారం పద్ధతిగా శాంతియుతంగా అన్ని పరిష్కరిస్తున్నారు. ఏ విధమైన ప్రాబ్లం లేదు సార్. ఇక్కడ ఈ బూత్కి సంబంధించి ఎన్ని ఓట్లు ఉన్నాయి? మహిళల ఓట్లు ఎన్ని ఉన్నాయి? అలాగే పురుషుల ఓట్లు ఎన్ని ఉన్నాయి? సుమారు ఇప్పుడు మహిళలకు వచ్చి ఇక్కడికి ఒక 45% మహిళలకు ఉన్నాయి సార్, 55% పురుషులకు ఉన్నాయి సార్. ఎక్కడికక్కడికి పెట్టి చేసిన సార్, ఏ పోలింగ్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్కి మా సిబ్బందిని హెల్ప్ డెస్క్లో వేసి వాళ్ళని, తర్వాత వికలాంగులు ఉంటే వికలాంగులు వీల్ చైర్లు 3 వీల్ చైర్లు ఏర్పాటు చేయండి. వాళ్ళు ప్రత్యేకంగా ఆ వీల్ చైర్లతో తీసుకెళ్లి ఓటేసి మళ్ళీ వాళ్ళు ఉండదు, ఎక్కడి నుంచి వచ్చారో ఆ స్థానానికి చేర్చే విధిగా మాకు ఏర్పాటు చేయండి. ఈ హై స్కూల్ కాంపౌండ్లో పోలింగ్ స్టేషన్ కౌంటింగ్ స్టేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయమండి. ఎందుకంటే స్ట్రాంగ్ రూమ్ పైన జడ్పీ హై స్కూల్ పైన ఏర్పాటు చేయండి, దానికన్నా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసాం.
అలాగే కౌంటింగ్ సిబ్బంది కూడా అప్పుడు ఎన్నిక 3:30 తోటి పూర్తవుతుంది. 3:30 అయిన ప్రక్రియ వెంటనే 4 గంటల లోపల వాళ్ళు భోజనాలు విరామం చేసి 4:30 నుంచి మళ్ళీ కౌంటింగ్ ఏర్పాటు మళ్ళీ సక్రమంగా ఏర్పాటు కంటిన్యూ చేస్తామండి. ఫస్ట్ విడతగా వార్డు విభజనలు వార్డులు పంచాయతీ వార్డులు మాత్రం చేసి కౌంటింగ్ అవుద్ది. ఆ తదుపరి వార్డు కంటే ఒక వార్డుకి 2 బాక్సులండి, 2 బాక్సులండి, 32 బాక్సులు ఒక్కొక్క వార్డుకి చొప్పున కౌంటింగ్ చేసి మొత్తం 16 వార్డులు కౌంటింగ్ చేస్తాం. తదుపరి సర్పంచ్ కౌంటింగ్ పూర్తి చేసి అదే రోజున ఇవేళ ఉప సర్పంచ్ ఎన్నిక కూడా చేస్తాం సార్. ఇక్కడితో మీకు ఎన్నికల ప్రక్రియ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. మొత్తం చూడొచ్చు ఏదైతే వృద్ధులు ఎవరైతే ఉన్నారో, నడవలేని వారు, అలాగే ఓటింగ్ పోలింగ్ కేంద్రానికి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే వీల్ చైర్లు ఏర్పాటు చేసి ఆ వీల్ చైర్లో వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఏర్పాటు చేసామని చెప్పి ఇప్పుడే సెక్రటరీ చెప్పడం జరిగింది. దాని తగ్గట్టుగానే మనం చూడొచ్చు బాబు నీకు ఎన్ని సంవత్సరాలు బట్టి ఓటు వేస్తున్నావు? ఎన్నోసారి ఓటు వేస్తున్నావు, ఇంకా ఏమైనా గుర్తుందా నీకు? ఎన్నోసారి ఓటు వేస్తున్నావు అని గుర్తుందా? నీకు ఇబ్బంది ఏం లేకుండా వచ్చావా ఓటు వేయడానికి? మనం చూడొచ్చు పెద్ద అయినా దాదాపు 70-80 సంవత్సరాల వరకు ఇతనికి వయసు ఉండే అవకాశం ఉంది. ఇతను ఓటు వేయడానికి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం సరైన చర్యలు చేపట్టడం, తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. మనం చూడొచ్చు పోలింగ్ బూత్లకు వెళ్ళడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మహిళ ఏదైతే పంచాయతీ సిబ్బంది ఉన్నారో వారంతా కూడా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత కూడా వారికి సిబ్బంది అంటే మిగతా ఓటర్ల మాదిరిగా కాకుండా ఎవరైతే ఈ అంగవైకల్యం కావచ్చు లేకపోతే పెద్దవారు ఎవరైతే ఉంటారో వారికి ప్రయారిటీ ఇచ్చి ముందు వారిని ఓటేసి తిరిగి పంపించే ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా సఫలీకృతమైందని చెప్పచ్చు. ముఖ్యంగా ఇది పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు అయితే పార్టీలు అభ్యర్థుల్ని సపోర్ట్ చేస్తుంటాయి, ప్రపోజ్ చేస్తుంటాయి, కానీ పార్టీలతో సంబంధం లేదు. ఇక్కడ కేవలం స్థానికంగా లోకల్గా ఉన్నటువంటి ఏవైతే గుర్తులుంటాయో ఆ గుర్తులుంటాయి తప్ప పార్టీలకు సంబంధించిన ఏదైతే ప్రధాన పార్టీలో ఆ గుర్తులు మాత్రం ఉండవు. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. అధికార యంత్రాంగం కూడా దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక మొత్తం ఓటర్ లిస్టును కూడా పూర్తిగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఓటర్ లిస్టులో కనుక ఏదైతే ఏ వార్డుకి ఎక్కడ ఎన్ని కేటాయించారో, ఏ బూత్లో ఎక్కడెక్కడ ఏ ఓట్లు వేసే అవకాశం ఉందని దాని మీద పూర్తి క్లారిటీగా కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సర్పవరంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కెమెరా పర్సన్ రామకృష్ణ.